బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎన్ఎస్యూఐ అధ్యకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. జీవో నెంబర్ 81 పై కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒకరిని తీసుకుని ఆర్ఎస్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆర్ఎస్పీ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడే 81 జీవో తీసుకొచ్చారని అన్నారు. అప్పుడే జీవోలో మార్పులు చేసుంటే ఇప్పుడు సమస్య ఉండేది కాదన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 81 జీవోలో ఎందుకు మార్పులు చేయలేదని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాము నిరుద్యోగుల పక్షమని చెప్పినట్లే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు బల్మూరి. 2018 ఏదైతే 2017లో ట్రిబ్ ఫామ్ అయిన తర్వాత 2018లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఆ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి చైర్మన్గా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కాపీ, ఈ నోటిఫికేషన్ కాపీలో చాలా స్పష్టంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో వేకెన్సీస్ పొజిషన్లో చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81ని ఫాలో అవుతాము. ఆ జిఓఎస్ నెంబర్ 81లో ఏంటంటే ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి అవి నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81లో చాలా క్లియర్గా పాయింట్ నెంబర్ 9లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాని ప్రాతిపదికనే ఆ రోజు మీరైతే ఉద్యోగ భర్తీ ప్రక్రియని మీరు నోటిఫై చేసి మీరు ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఆ రోజు 2018లో నిజంగా చిత్తశుద్ధే ఉంటే ఏదైతే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరైతే సంబంధించి ఆ బోర్డు చైర్మన్గా వివరిస్తున్న మీరు దీని వలన ఇబ్బంది జరుగుతుంది. ఏదైతే సంబంధించిన స్టూడెంట్స్కి వేకెన్సీస్ 1:1 పిలిస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాదు అని చెప్పి మీరు భావించింటే అప్పుడే మీరు ఈ జిఓఎస్ నెంబర్ 81లో మార్పులు చేర్పులు తీసుకొని వస్తే 2023లో ఏదైతే మళ్ళీ ఈ బోర్డుకి సంబంధించి 2023 బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ రెండోసారి ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్లో కూడా సేమ్ అదే రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరిస్తున్న ఉద్యోగాలు అని మీరిచ్చిన నోటిఫికేషన్లోనే ఈ ప్రాబ్లంలన్నీ ఉన్నాయి. ఈరోజు ఈ సమస్యలన్నీ ఉత్పన్నం కానికి కారణము కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆలోచన లేకుండా ఏదైతే సంబంధించి నిపుణుల మాటలు వినకుండా మరి బహుశా 2018లో మీరు చెప్పినరా చెప్పలేదా మరి మీ మాట కేసీఆర్ గారు విన్నరా వినలేదా మీరే సమాధానం చెప్పలేదా.